Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidunu, aa natudito polchina MP, adi nijamena? Telugu chalanachitra natullo SV Ranga Rao di pratyeka sthanam. SV Ranga Rao telugu variga puttadam mana good luck. Telugu chalanachitra natullo SV Ranga Rao di pratyeka sthanam. SV Ranga Rao telugu variga puttadam mana good luck. Ayanaku bad luck ani antaru. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో తనదైన శైలిలో నటించారు ఎస్వీఆర్. ఊరిలో పెద్ద మనిషి, కుటుంబంలో ఇంటి పెద్ద, పిల్లలకు తాతయ్య, అన్నీ ఆయనే. పాత్రలకే ఛాలెంజ్ విసిరిన స్థాయి ఎస్వీఆర్ది. దుర్యోధనుడి అభిజ్ఞాతం, రావణుడిలో భీకరం, ఘటోత్కచుడిలోని చతురత, కంసుడి క్రూరత్వం, కీచకుడిలోని జిత్తులమారితనం, భీష్ముడిలోని ఔచిత్యం అన్నిటినీ అలవోకగా పండించేవారు ఎస్వీఆర్. అందుకే ఆయనను నట ఎస్ఎస్వి అనేవారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, తాజాగా ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తెలుగువారు ముప్పవరపు వెంకయ్య నాయుడును తమిళ ఎంపీ తిరుచ్చిరవి ఎస్వి రంగారావుతో పోల్చారు. వెంకయ్య పదవీకాలం ఈ నెల 9వ తేదీతో ముగిసింది. 8వ తేదీ ఆయనకు రాజ్యసభ చైర్మన్గా వేడుకలు పలికారు. ఈ సందర్భంగా తిరుచ్చిరవి వెంకయ్య గురించి మాట్లాడుతూ, ఆయనను చూస్తూ ఉంటే ఎస్వి రంగారావును చూస్తున్నట్లే ఉంటుందని అనడం విశేషం. రూపం వాచకం. ఎస్వి రంగారావు అంటేనే వాచకం. పౌరాణిక తెలుగు సినిమాల్లో అనర్గళంగా ఆయన చెప్పే డైలాగులు విని తీరాల్సిందే. ఓ ప్రవాహంగా సాగిపోతుంది ఆయన డైలాగ్ డెలివరీ. ఇక జానపద సాంఘిక చిత్రాల్లోనూ ఎస్వీఆర్ చెప్పిన డైలాగులు ఎంతటి పాపులరో అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను విశ్వ నట చక్రవర్తి అనేవారు. 1964లోనే జకార్తా ఆఫ్రో ఆసియన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న స్థాయి ఆయనది. టాలీవుడ్ క్లాసిక్ నర్తనశాలలో కీచకుడిగా ఎస్వీఆర్ కనబరిచిన నట విశ్వరూపానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆయన నట ఎస్ఎస్వి, నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి అయ్యారు. ఇక 1918 జూలై 3న నూజివీడిలో జన్మించిన ఎస్వీఆర్ 56 ఏళ్ల వయసులో 1976 జూలై 18న చనిపోయారు. తమిళలకు ఇష్టడే ఎస్వి రంగారావు. తెలుగు నటుడే కాదు, తమిళంలోనూ చాలా చిత్రాల్లోనూ నటించారు. ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమ పూర్తిగా చెన్నైలోనే ఉండేది. దీంతో తెలుగు నటులు తమిళ సినిమాల్లోనూ చేసేవారు. సహజ ప్రతిభావంతుడైన ఎస్వీఆర్ అలా తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రజల మెప్పు పొందారు. తమిళ ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ వయస్కుడైన ఎస్వీఆర్ మరి కొన్నాళ్లు జీవించి ఉంటే నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగేవారని అందరూ అనే మాట. వెంకయ్య భాష, యాస, ప్రాస, ప్రస్తుతం ఉన్న తెలుగు నాయకుల్లో భాష గురించి ఎక్కువగా ప్రస్తావించేది, ప్రేమించేది వెంకయ్య నాయుడు. తెలుగంటే ఆయనకు అమిత అభిమానం. అంతేకాదు, తెలుగులో అనర్గళంగా సాగే ఆయన ప్రసంగం అత్యంత ఆకట్టుకుంటుంది. వెంకయ్య ప్రాస ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు, హిందీ, ఇంగ్లీష్లోనూ ప్రాసలతో ప్రసంగించడం వెంకయ్య నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ సీఎం కేసీఆర్ తరువాత తెలుగులో బహుశా ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రసంగించగల నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇద్దరికీ పోలిక. స్పష్టాతి స్పష్టమైన వాచకంలోనే కాదు, రూపం చూస్తే వెంకయ్య నాయుడు నట ఎస్ఎస్వి ఎస్వీఆర్లా ఉంటారు. అందుకే తిరుచ్చిరవి ఆయనను ఎస్వీఆర్తో పోల్చారు. మరోవైపు 4 ఏళ్ల క్రిందట హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యతిథిగా ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. నాడు ఆయన చేసిన ప్రసంగం ఎప్పటిలానే ఓ ప్రవాహంలా సాగింది. ఇకపోతే తిరుచ్చిరవి పార్లమెంట్లో చురుగ్గా ఉంటారు. ఆయన లేవనెత్తే అంశాలు కీలకమైనవి ఉంటాయి.